చాలా సందర్భాలు చాలా జ్ఞాపకాలు ఇప్పుడు మన మధ్య లేరు ప్రొఫెసర్ జయశంకర్ గారు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు తెలంగాణ వచ్చే క్రమంలో ఢిల్లీలో ఆ తుగ్లక్ రోడ్లో ఇంట్లో ఎన్నో రాత్రులు ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడి గడిపినటువంటి సందర్భాలు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం చేయాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి ఏ రకమైనటువంటి అవరోధాలున్నవి ఏ రకమైనటువంటి అవకాశాలున్నవి అని అనేకమైనటువంటి మేదో మదనం ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం చేసుకోగలిగాం తత్ఫలితంగా ఎవరు ఊహించని విధంగా మనకంటే ముందే ఎన్నో దశాబ్దాల ముందు నుంచి లబ్ధ ప్రతిష్ఠితులుగా ఉన్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు గుజరాత్ కావచ్చు మరి ఇంకేదైనా రాష్ట్రం కావచ్చు వాళ్ళందర్నీ కూడా అధిగమించి తలసరి ఆదాయంలో మన ఆదాయాన్ని మనమే రెట్టింపు చేసుకొని 278000 కోట్ల తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను ఇంతకు ముందు నేను మనవి చేసిన రాష్ట్రాలన్నిటికంటే కూడా తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ జాతీయ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1 ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చి మంచినీరు అందించడంలో తెలంగాణ నంబర్ 1 జీరో ఫ్లోరైడ్ రాష్ట్రంగా ఎవరున్నారు ఇండియాలో ఈరోజు అంటే తెలంగాణ రాష్ట్రమే నంబర్ 1 ఇట్లా అనేక విధానాలలో అనేక పద్ధతులలో మనం ముందుకు ప్రోగమిస్తా ఉన్నాం వ్యాపార రంగంలో వచ్చినటువంటి విప్లవాలు వ్యాపార శాఖ కొనసాగించిన కృషి ఫలితం మనం పండించే ధాన్యాన్ని కొనలేని అశక్తతను కేంద్రం వెలిపించే స్థాయికి మనం ఎదిగినామంటే ఏ స్థాయికి తెలంగాణ వ్యాపారం విస్తరించిందో ఏ విధంగా పచ్చని పంటచేలతోని అలరారుతున్నదో మనం అలవోకగా అర్థం చేసుకోవచ్చని నేను మీ అందరికి మనవి చేస్తున్నాను మన జీఎస్డిపి రాష్ట్ర ఆదాయం రాష్ట్ర స్థూల ఆదాయం దేశంకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మనం ముందుకు పోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నాను ఇక్కడ ఒక మాట పెద్దల కేశవరావు గారు చెప్పినారు ఇంతకు ముందే నేను మన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా తెలంగాణ తలసరి ఆదాయం సుమారు 5 లక్షల కోట్లుగా ఉండేది రాష్ట్రం ఏర్పడ్డ 2014లో కానీ ఈరోజు మన ఆదాయాన్ని మనం రెట్టింపు కంటే ఎక్కువ పెంచుకొని 11,50,000 కోట్లతోని ఇలా దేశంలో అద్భుతమైన గ్రోత్తో మనం ముందుకు పోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా ఒకరోజు 3 ప్రభుత్వ వైద్య కళాశాలలున్న తెలంగాణ ఈరోజు 33 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్న తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన దీంట్లో అద్భుతమైనటువంటి పద్ధతుల్లో మనం ముందుకు పోతూ ఉన్నాం సుమారు 2.5 లక్షల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఇండియాలో ఏది అంటే ఒక తెలంగాణ రాష్ట్రమేనని మనవి చేస్తా ఉన్నాం చాలా సంతోషం ఈరోజే గ్రూప్ 1 573 పోస్టులకు గాను గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వచ్చింది యువకులంతా కూడా దానిలో తలమునకలుగా పోటీ పడడానికి సిద్ధమవుతా ఉన్నారని నేను మనవి చేస్తా ఉన్నాను ఇట్లా ఏ రంగం తీసుకున్నా ఏ పద్ధతి తీసుకున్నా మనం బాగా పురోగమిస్తా ఉన్నాం ముందుకు పోతూ ఉన్నాం ఇదే స్ఫూర్తితోని మనమందరం కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది